కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాసియా నందిత ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సికింద్రాబాద్ నుంచి సదాశివపేటకు వెళ్తుండగా పటాన్ చెరువు ఓఆర్ఆర్పై ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే కారు లారీని ఢీకొట్టి అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో లాసియా నందిత స్పాట్లోనే చనిపోయారు. ప్రమాదంలో కార్ డ్రైవర్ ఆకాష్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని మదీనాగూడలోని శ్రీకర హాస్పిటల్కి తరలించారు. ఆకాష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత లాసియా నందితను పటాన్ చెరులోని అమేధా హాస్పిటల్కి తరలించారు. మాజీ మంత్రి హరీష్ రావు హాస్పిటల్కి వెళ్లి లాసియా నందిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. లాసియా నందిత డెడ్ బాడీకి గాంధీ హాస్పిటల్లో పోస్టుమార్టం చేస్తున్నారు. లాసియా నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ నేతలు కన్నీరు మున్నీరవుతున్నారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చారు లాసియా నందిత. 2016లో తన తండ్రి సాయనతో పాటు బీఆర్ఎస్లో చేరారు. 2016లో కవాడిగూడ నుంచి కార్పొరేటర్గా గెలిచారు లాసియా నందిత. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్యంతో చనిపోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో లాసియా నందితకు టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ నందిత కార్కి ప్రమాదం జరిగింది. అప్పుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఆమె. ఇప్పుడు పటాన్ చెరు ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో చనిపోయారు లాసియా నందిత. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇటీవల వరుసగా ప్రమాదాలకు గురయ్యారు. 3 ప్రమాదాలు జరిగాయి. 3వ సారి ఆమె మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయారు. పటాన్ చెరు ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. లాసియా నందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన డివైడర్ను ఢీకొట్టడంతో స్పాట్లోనే చనిపోయారామె. అయితే ఆమె ఇటీవల వరుస ప్రమాదాలకి గురయ్యారు. మృత్యు వెంటాడినట్లే వరుసగా ఆమెకు ప్రమాదాలు జరిగాయి. 2 నెలల క్రితమే సికింద్రాబాద్లో ఓ కార్యక్రమానికి లాసియా నందిత వెళ్లారు. అక్కడ ఆమె ఎక్కిన లిఫ్ట్ ఓవర్లోడ్తో సడన్గా కిందికెళ్లిపోయింది. లాసియా నందిత లిఫ్ట్లోనే ఇరుక్కుపోయారు. ఎమ్మెల్యే గన్మెన్లు వెంటనే లిఫ్ట్ డోర్లను పగలగొట్టి ఎమ్మెల్యే లాసియా నందితను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇది ఆమెకు మొదటి ప్రమాదం. ఆ తర్వాత కొన్ని రోజులకు అంటే 13 ఫిబ్రవరి నల్గొండలో బీఆర్ఎస్ సభ జరిగింది. ఆ సభకు హాజరైన లాసియా నందిత కారులో హైదరాబాద్కి వస్తుంటే ప్రమాదం జరిగింది. నార్కట్పల్లి దగ్గరికి రాగానే కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. రహదారి పక్కన రైలింగ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హోంగార్డు ప్రాణాలు పోయాయి. లాసియా నందిత, ఆమె పిఏ స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు. ఇక 3వ సారి మాత్రం మృత్యువు నుంచి ఆమె తప్పించుకోలేకపోయారు.